వెల్కమ్ టు NTV స్పోర్ట్స్. భారత్ పాక్ ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణపై PCB కొత్త చీఫ్ నజామ్ సేథీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని నజామ్ సేథీ అభిప్రాయపడ్డారు. అదే విధంగా బోర్డు ప్యానెల్ మార్పుకు ముందు న్యూజిలాండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు PCB జట్టును ఎంపిక చేయడాన్ని అతడు తప్పుబట్టాడు. ప్రస్తుతం పాక్ జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. అయితే ప్యానెల్ మార్పునకు ముందు కివీస్ సిరీస్ కు జట్టును ప్రకటించకుండా ఉంటే బాగుండేది. కానీ పాకిస్తాన్లో అన్ని ప్రధాన జట్లు పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. న్యూజిలాండ్ సిరీస్ మాకు చాలా ముఖ్యమైనది. దేశవాళీ క్రికెట్ నుంచి మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి జాతీయ జట్టులో అవకాశం కల్పిస్తాము అని విలేకరుల సమావేశంలో సేథీ పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో వరుసగా సిరీస్లు ఓడిపోవడంతో రమీజ్ రజాను PCB చైర్మన్ పదవి నుంచి పాక్ ప్రభుత్వం తొలగించింది. ఈ క్రమంలో అతడి స్థానంలో సేథీ PCB కొత్త బాస్ గా బాధ్యతలు చేపట్టాడు.